ఎవరైనా ఎలా నమ్మగలుగుతారు? బోస్ మరణించిన విమాన ప్రమాదంలో అతని తోటి ప్రయాణికులైన ఇద్దరు, ఒక ఐఎన్ఏ సైనిక అధికారి రెహమాన్, ఒక జపాన్ సైనిక అధికారి నకమురాలకు అస్సలేం కాలేదు. నిజానికి బోస్కి ఎంతో సన్నిహితుడైన అయ్యర్ కూడా బోస్ మరణించాడంటే నమ్మడానికి సిద్ధంగా లేడు. నిజం చెబుతున్న అయ్యర్, నేతాజీ శరీర పైభాగం అంతా బాగా కాలిపోయింది. నేనే కాదు రెహమాన్, దేశంలో ఏ ఒక్కరు కూడా నేతాజీ బతికిలేరు అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మరు. Bose's upper body was badly burnt. I used my coat to put out the fire. ఆ దుర్ఘటన గురించి ఎవరు ఎన్ని కథలు చెప్పినా ప్రతి ఒక్కరు ఒక భిన్నమైన కథనే చెప్పారు. కానీ చివరికి బోస్ మరణానికి సంబంధించి అన్ని కథలు ఒక చోటకే చేరేవి. Can we fly down Netaji's body to Singapore? The size of the coffin, it won't fit in the aircraft. మేమెవరం కూడా ఆయన బాడీని చూడలేదు. అసలు మేమెవరం లేకుండా మీరు ఆయన అంత్యక్రియలు ఎలా చేశారు? అంత తొందర ఏమొచ్చింది? సో దెన్ వీ కెన్ ట్రాన్స్పోర్ట్ హిస్ బాడీ బై షిప్? దట్ వాంట్ బి పాసిబుల్. ద బాడీ ఈజ్ ఇన్ సచ్ ఏ బ్యాడ్ కండిషన్, ఇట్ కుడ్ స్టార్ట్ డికేయింగ్ ఎనీ మూమెంట్. అండ్ ద కెమికల్స్ రిక్వైర్డ్ టు ప్రిజర్వ్ ద బాడీ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ఫార్మోసా. సరే, నువ్వు చెప్పే మాటలన్నీ నిజమనే నేను నమ్ముతున్నాను. కానీ ఒక్క ఫోటో, కనీసం ఆయన కుటుంబం గురించైనా ఆఖరి ఫోటో లేకుండా చేశారు. టేక్ ద ఫోటోగ్రాఫ్స్. డోంట్ టేక్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది ఫేస్. బాడీని ప్రిజర్వ్ చేయలేకపోయారు, ఎందుకంటే కెమికల్స్ లేవు కాబట్టి. అంత్యక్రియలు కూడా గబగబా చేయాల్సి వచ్చింది. ఇక ఆయన ముఖం దారుణంగా కాలిపోవడంతో ఆయన ముఖాన్ని ఫోటో తీయలేకపోయారు. డి యూ సీరియస్లీ ఎక్స్పెక్ట్ మీ టు బిలీవ్ దట్? What is that you are not telling us? What are they not telling us? It's a British contingent on its way to Taiwan to look for Bose. Where are you, Bose? Where the hell are you? Sarkar, Bose ippude jail nunchi vachadu. Konni rojulu manam prashanthanga undochu. Now, desam atanu konni rojulu paatu prashanthanga. He's a loose cannon. Even Gandhi can't control him. Put all eyes on him. Sare Sarkar. Dabari Lal. Ostuna Sarkar. ఆంగ్లేయ ప్రభుత్వ పోలీస్ ఇంటెలిజెన్స్ చాలామంది గూఢచారుల్ని బోస్ మీద పెట్టింది. వాళ్ళు ఏదైనా పెద్ద అంశం కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా వేగంగా రెండు చేతులు ఉపయోగించండి. ఆగండి, నువ్వులరా ఇక్కడి నుంచు కొంచెం దూరం ఉండండి. ఒకళ్ళొకళ్ళు కొట్టుకోవడం కాదు, ఆంగ్లేయుల్ని కొట్టాలి. హేయ్, ఇలా పైకి, కిందకి, తల మీద బ్లాక్. అర్థమైందా? పద. సో హీ ఈస్ టీచింగ్ దెమ్ టు ఫైట్ విత్ ద స్టిక్స్. అండ్ యు ఆర్ షూర్ ఇట్స్ ఓన్లీ స్టిక్స్? దేర్ ఆర్ నో గన్స్ ఇన్వాల్వ్. అవి కేవలం కర్రలే కదా, తుపాకులు అవి ఏం లేవుగా. లేదు సార్, కానీ అది మాత్రం నిజం. బోస్కి అహింసకి అసలు ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు అతను ఒక సైన్యాన్ని తయారు చేస్తున్నాడు. కర్ర ముక్కల సైన్యమా? ఇంకో విషయం ఉంది సర్కార్, అతను వరద బాధితుల కోసం ఒక క్యాంప్ను ఏర్పరిచాడు. ఒక గూఢచారుల గుంపే బోస్ వెనక తిరుగుతూ ఉండేది. బోస్ చట్టాన్ని అతిక్రమించే మనిషి కాదు. అటు స్టాన్లీ కూడా గూఢచారులు చెప్పే విషయాలతో గందరగోళ పడుతున్నాడు. సార్, వార్త పక్క. బోస్ కాంగ్రెస్ లీడర్ కిరణ్ శంకర్ రాయ్ చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్నాడు. అంతేకాదు, దాంతోపాటుగా పెళ్ళైన తర్వాత కిరణ్ శంకర్ రాయ్ బోస్ని ఇంగ్లాండ్ పంపిస్తాడని తెలిసింది వకీల్ చదువుకోవడానికి. బోస్ బాబు సివిల్ సర్వీసెస్కే రాజీనామా ఇచ్చేస్తే ఇక వకీల్ చదువు కోసం లండన్ ఎందుకు వెళ్తాడు? నోటుకొచ్చిందంతా ఇక్కడికి వచ్చి వాగుతారు. సార్, సమయం అంతా వేస్ట్ అయింది, ఇక వెళ్ళి ఇక్కడ నుంచి. సార్, పుట్ మోర్ మెన్ ఆన్ హిమ్ దర్బారీ లాల్. ఐ నీడ్ గుడ్ మ్యాన్.
In fact, I want you to be his shadow. Nena Sarkar? Godacharle telusukolani vishayanni nenu em telusukogalutanu? You have an edge over him. You know him. మాకు బోస్ బాబు గురించి తెలిసినట్టే ఆయనకు కూడా మా గురించి చాలా బాగా తెలుసు. నేను ఎక్కడికి వెళ్ళానో చెప్పుకు. ఇక్కడే ఉన్నా. అది అంతే. జాగ్రత్త జాగ్రత్త. ఎక్కడికెళ్తున్నావు ఇటు? ఒకటి నేను వెళ్ళొస్తా. అయ్యగారు నా డబ్బులు. నమస్తే పిన్ని. సుభాష్ ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నా. నువ్వు? బానే ఉన్నా. ఇంత వానలో ఎక్కడి నుంచి వస్తున్నావు సుభాష్? ఇంటి నుంచే. ఏంటి అక్కడేం చూస్తున్నావు? అతనెవరు? ఆంగ్లేయ ప్రభుత్వ గూఢచారి. అతను ఇక్కడేం చేస్తున్నారు? ఇక్కడేం విప్లవాలు మొదలు పెడుతున్నావు నువ్వు? టీ ఇస్తారా? ఇప్పుడే తీసుకొస్తా. అలాగే. దర్బారి దర్బారి ఇలారా రా. ఇదిగో తీసుకో. లేదు పర్లేదు. జోరుగా వాన పడుతుంది, ఉత్తినే తడుస్తుంది. తీసుకో. ధన్యవాదాలు బోస్ బాబు. టీ తాగు. వద్దు. తీసుకో, వేడిగా ఉంది. సిగరెట్ కావాలా? పర్లేదు తీసుకో. స్టాన్లీకి చెప్పనులే. వద్దు పర్లేదు. ఇంతకీ నా గురించి ఏం తెలుసుకున్నావు? మీరు చాలా మొండోళ్ళు బోస్ బాబు. మళ్ళీ ఆంగ్లేయ ప్రభుత్వాన్ని ఇంకా ఇబ్బంది పెడతారు. స్టాన్లీ అడిగితే ఇదే చెప్తావా? ఆయనకే అర్థమవుతుంది. మీరు చాలా ఇంటెలిజెంట్ని. బాగా వానపడుతుంది, ఇంటికెళ్ళు. లేదంటే జబ్బు చేస్తుంది. గొడుగు తీసుకునిళ్ళు. గోడచారి పని కోసం మళ్ళీ రేపు వస్తావు కదా, అప్పుడు తీసురా. సరే బాస్ బాబు, ఇంక వెళ్తాను. చెప్పేది విను. గూఢచర్యం కాస్త దూరం నుంచి చేయాలి. ఇక వెళ్ళు. బోస్ బాబు మాయల మరాఠీ. రెప్ప వాలిస్తే చాలు, మాయమైపోతాడు. ఇలా మేం కొన్ని నెలల పాటు బోస్ వెనక గస్తీ తిరిగాం, కానీ మాకేమీ తెలియలేదు. వెళ్ళి ఇంటికెళ్ళు. వెళ్తున్నా. ఆ వెనక ఆయన వ్యూహంతో మొత్తం పరిస్థితి అంతా మారిపోబోతుంది. ఉత్తరం ఉత్తరం. నమస్కారం దాదా. నమస్కారం. మీకు ఒక పార్సిల్ వచ్చింది. సరే, ఇక్కడ సంతకం చేయండి. ఇంతేనా? మంచినీళ్ళు తాగుతావా? అక్కర్లేదు సార్. ఉంటా. ఏ పోస్ట్ మాస్టర్ బాబు. అయ్యా చెప్పండి. ఆ లోపలికి ఎందుకు వెళ్ళావు? పార్సిల్ ఇవ్వడానికి. ఎవరు పార్సల్ అది? సుభాష్ బాబుకి. ఆహా, సుభాష్ బాబుకా? ఏది చూడండి. చాలా బాగుంది. నేను ఉంచుకోనా? అంటే ఇక మీరు వెళ్ళొచ్చు అని.
వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఇదేం పద్ధతిరా బాబు? Darbari Lal says a uniform got delivered to the boss's house. Apparently, it was Jose's uniform that was mistakenly delivered to Fort Williams. The officers at Fort William had quite a laugh about it. It was an army uniform. I mean, doesn't that bother you? Maybe boss likes to dress up, who knows? Sarkar nakkuda alage anipistundi. Boss babu chaala vishayalu manalni kevalam kangaru pettadaniki chestu untaru. Adi kevalam oka uniform maatrame. Adem anta pedda vishayam kaadu sarkar. బోస్ బాబు కాకి యూనిఫామ్లు ఎందుకు సంపాదించాడో ఎవరికీ తెలీదు. ఆ విషయం అర్థమయ్యేలోగా 1928లో కలకత్తా వీధులు అప్పటి వరకు ఎవరి ఊహకు అందని ఒక దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూశాయి. బోస్ బాబు 2000 మందితో వీధుల్లో కవాతు చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం, కాంగ్రెస్ కేవలం అలా చూస్తూ ఉండిపోయాయి. How could you have not known? 2,000 people would you send up on our city wearing uniforms and carrying weapons? That chap Bose has made a perfect ass out of us. You have got to get a grip on things. Do you know you are a traitor to the empire? He gave me money and I made him clothes. Aa battalu meeru uniform ga marcharu. You have raised a standing army against the British Raj. But I was just trying to make... Some Indians come and give you money, you make him uniforms. I was... To fight against your own people. Do you have any idea how much trouble are we in? I'll make sure that you never do business again in this city. But please listen, I... Just shut up! Deeni gurinchi evaritonu maatladaledhe? Deeni gurinchi maatladale? Mana bharatiyalaku sontha sainyam undala ledha na? Pratik, edo okati cheppu. Ee desam naadi. Ee prajalu naa vaallu. ఇక నేను ఎవరి గురించి ఎవరిని అడగాలి? ఈ ఆయుధాలు, గందరగోళాలు మన నిబంధనలకు విరుద్ధం సుభాష్. అసలు వాటిని ఎవరు పెట్టారు? వాటి వల్ల ఇప్పటి వరకు మనకేం ఒరిగింది? మన బానిసత్వం వెనుకున్న అసలైన కారణం ఏంటో మీకు తెలుసా? మీ ఆలోచన ధోరణి, ఈ అహింస. అసలు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు సుభాష్? ఆంగ్లేయ ప్రభుత్వంతో మన చర్చలు జరుగుతున్నాయి. ఇన్నేళ్లుగా మీరు చర్చిస్తూనే ఉన్నారుగా, స్వాతంత్ర్యం వచ్చిందా? దీనివల్ల వాళ్ళు ఇంకా భయపడిపోతారు కదా. మంచిదే కదా, వాళ్ళకి భయమేంటో తెలుస్తుంది. కానీ ఇప్పుడు మీరే ఎక్కువ భయపడుతున్నట్టు కనిపిస్తోంది. చాలా పెద్ద తప్పు చేయబోతున్నావు సుభాష్. గాంధీజీ చాలా బాధపడతారు. ఆంగ్లేయులు కూడా బాధపడుతున్నారు. గాంధీజీ, బోస్ బాబు 2000 మంది సైన్యాన్ని వెంట పెట్టుకుని తీసుకువెళ్ళి ఫోర్ట్ విలియమ్స్ మీద దాడి చేశాడు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మిస్టర్ గాంధీ, డజంట్ దిస్ గా అగేన్స్ట్ యువర్ బేసిక్ టెనెట్స్ ఆఫ్ అహింస? In your country, England, don't they have the Bertram Mill Circus? That is all it was. A circus. వేసుకోండి, ఆ కూర చాలా బాగుంది. చాలు చాలు ఇక చాలు. నడవండి బోస్ బాబు. తిని రావచ్చా? అక్కడే తిందరు కానీ. అరే వాడు భోంచేసి వస్తాడులేండి. మీ బాస్ నన్ను మర్చిపోయాడనుకున్నా. ఈసారి ఏ నేరం ఆరోపిస్తున్నారు? మీరు నడవండి అక్కడే. సుభాష్, రేపొద్దున్నే నీకు బెయిల్ తీసుకొస్తాను. ఈరోజు శుక్రవారం, ఇంకో 3 రోజుల వరకు మీకు బెయిల్ దొరకదు. చూసావా, ఆంగ్లేయులు కూడా తెలుగు ఉపయోగిస్తున్నారు. అమ్మా, నా భోజనం అక్కడికి పంపించు, కాస్త ఎక్కువ పంపించు. దర్బారీకి కూర అంటే చాలా ఇష్టం. లేదు లేదు, నేనేం తిన్నా. ఏంటి ఏమైంది? ఇన్ని నెలలుగా నువ్వు మా ఉప్పు తింటున్నావు దర్బారీ, ఇప్పుడు సిగ్గుపట్టం ఎందుకు? నమ్మక ద్రోహం చేయటం నీకేం కొత్త కాదు కదా. నా ఉద్దేశం నీలాంటి వాళ్ళకి. సో నౌ యు గాట్ యువర్ సెల్ఫ్ ఎ యూనిఫామ్. లాస్ట్ టైం వీఆర్ సెల్లింగ్ యూ ఖాదీ, యూ హ్యాడ్ ఎ ప్రాబ్లం. అండ్ నౌ దట్ వీఆర్ బయింగ్ ఖాకీ ఫ్రమ్ యూ పీపుల్, యూ స్టిల్ హ్యావ్ ఎ ప్రాబ్లం. You descended on the streets of Calcutta with 2,000 people. What makes you think you can do that? Because it's my country. And I am free to do whatever I want. I don't need anyone's permission. Do you really think you can get away with this? Mr. Stanley, I always get away. April 1928. Subhash Chandra Bose. Dangerous enemy of the British Raj.
He can't be controlled by Congress. They have an army of 2,000 natives today. The numbers are going to surge. What is the news from Taiwan? Bose may still be alive. Are you sure? If he returns to India now, neither the British government nor the Indian Congress would be able to stop him. No one has seen this file. Kinji Watanabe said that he saw Bose get on the plane with four big boxes, 5 feet by 2 feet, all filled with the iron gold. How much gold do you think that would be, Darbaralal? సర్కార్ ప్రజలు బంగారం వజ్రాలు నగల్ని అయ్యనేకి చాలానే ఇచ్చారు. ఆడవాళ్ళైతే తమ ధరించిన నగల్ని కేజీల కొద్ది ఇచ్చేశారు. He was carrying so much gold. But wasn't he going to Singapore to surrender? So why was he carrying so much gold? Stan? Is it that Bose chap? Aren't you getting a little obsessed now? Just get done with it, will you? We are getting late for the show. Let's go. Stanley, you're not listening to me. Sorry, dear, what? He's the greatest escape artist ever. Wish I could see him in person. Who? అందరూ బోస్ నాలుగు పెట్టెల్లో 11 కిలోల బంగారం తీసుకెళ్లాడు అనుకున్నారు. కానీ స్టాన్లీ మాత్రం నాలుగు పెట్టెల్లో కేవలం 11 కిలోలు మాత్రమే ఉండే అవకాశం లేదని నమ్మాడు. అబౌట్ 11 కేజీస్ ఆఫ్ గోల్డ్ వర్ రికవర్డ్ ఫ్రమ్ బ్రీఫ్ కేస్ దట్ బోస్ క్యారీడ్ ఆన్ ద ప్లేన్. సర్కార్ నాకు అర్థం కాలేదు. హీ వాస్ క్యారింగ్ 4 జైంట్ బాక్సెస్ 5 ఫీట్ బై 2 ఫీట్. అంటే యు డోంట్ క్యారీ 11 కేజీస్ ఆఫ్ గోల్డ్ ఇన్ 4 హ్యూజ్ బాక్సెస్. Bose escaped. The crash was a ruse.